చూసినట్లయితే కోవిడ్ వైరస్ ను ఎదుర్కోవడానికి వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో పేద దేశాలకు అండగా నిలుస్తామంటూ వరల్డ్ బ్యాంక్ ప్రకటించింది. మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో కోవిడ్ విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతుంది. అయితే కొన్ని పూర్ ఇవి కూడా ఉన్నాయి, వాళ్ళకి అంతంత పెట్టే అంత సామర్థ్యం లేదు ఉండకపోవచ్చు. కానీ వరల్డ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం అసలు నిజంగా. సో ఒకసారి స్టోరీలు ఏముందో చూద్దాం. ప్రపంచాన్ని తీవ్ర కలవర పెడుతున్న కోవిడ్ 19 ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు $12 బిలియన్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. వివిధ దేశాలు కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు త్వరితగిన నిధులు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ తెలిపారు. సహాయం కోరిన దేశాలకు $8 బిలియన్ అందజేస్తామని తెలిపారు. చాలా సభ్య దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. అయితే అవి ఏ దేశాలన్నది మాత్రం తెలుపలేదు. ముప్పును ఎదుర్కోవడం భారంగా ఉన్న పేద దేశాలను గుర్తించడం ప్రస్తుతం కీలక అంశమని అన్నారు. ఇప్పటికీ ఆయా దేశాలకు ప్రపంచ బ్యాంకు కేటాయించిన నిధులను కోవిడ్ వైరస్ ను అరికట్టేందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. అవసరమైన వైద్య సదుపాయాలు, నిపుణులు, విధి విధానాల రూపకల్పనకు వినియోగించాలన్నారు. గతంలో ఎబోలా, జికా వ్యాప్తి సమయంలోనూ ప్రపంచ బ్యాంకు ఈ తరహా చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. చైనాలో తొలుత వెలుగులోకి వచ్చిన కోవిడ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించిన సంగతి తెలిసింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మందిని పొట్టున పెట్టుకుంది. మరో 85,000 మంది బాధితులుగా మారారు. దీంతో ఆయా దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇటు భారత్లోనూ ఇప్పటి వరకు 6 కేసులు నమోదు కావడంతో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 9 చేరింది. వీరంతా వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన వారే. మరోవైపు బాధితుల సంఖ్య 100 దాటినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. మరోవైపు చైనాలో కొత్తగా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 115 మందికి కోవిడ్ సోకినట్లు గుర్తించారు. మరో 38 మంది మృత్యువాత పడడంతో మృతుల సంఖ్య 2981 చేరింది. ఇక దక్షిణ కొరియాలో 142 మంది కొత్త వారికి వైరస్ సంక్రమించినట్లు ధృవీకరించారు. దీంతో బాధితుల సంఖ్య 5,528 తాకింది. మంగళవారం మరో 4 మరణించడంతో మృతుల సంఖ్య 32 చేరింది. వివిధ దేశాల్లో కోవిడ్ మరణాల బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కోవిడ్ వైరస్తో చైనాలో 2,900 మంది మృతి చెందగా మరో 90,000 మందికి వైరస్ సోకింది. దక్షిణ కొరియాలోనూ కోవిడ్ మరణాల సంఖ్య పెరుగుతోంది. సుమారు 6,000 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇరాన్లో 2,500 మంది వైరస్ బారిన పడ్డారు. ఇటలీలో 26 మంది మృత్యువాత పడ్డారు. మరో 2,300 మంది వైరస్తో బాధపడుతున్నారు. అమెరికాలో 9 మంది మృతి చెందారు. మరో 200 మందికి వైరస్ గుర్తించారు. జపాన్లో 26 మంది మృతి చెందగా 294 మందికి వైరస్ సోకింది. ఫ్రాన్స్, హాంకాంగ్, భారత్, పాకిస్తాన్లో కూడా కోవిడ్ వైరస్ పాకింది. ప్రపంచవ్యాప్తంగా 120,000 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. అర్జెంటీనాలో తొలి కేసు నమోదైంది. బాధితుడు ఇటలీ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. కాగా ఇటలీ నుంచి వచ్చిన 26 మందిలో 17 మందికి కోవిడ్ లక్షణాలను అధికారులు గుర్తించారు. వీరిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత నౌకాదళం విశాఖపట్నంలో ఈ నెల జరగాల్సిన మిలన్2020 విన్యాసాలను వాయిదా వేసింది. దీంట్లో దాదాపు 30 దేశాలు పాల్గొనాల్సి ఉంది. భారత్లోనూ వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహారాష్ట్రలో 6 అనుమానితుల్ని ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఉంచింది. ఇప్పటి వరకు 149 మందికి పరీక్షలు జరపగా అందరికీ నెగిటివ్ అని తేలినట్లుగా వైద్యులు తెలిపారు. మరో 3 నివేదిక రావాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతడి రక్త నమూనాలను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.